నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ బాలీవుడ్లో రాజ్ కుంద్రా డర్టీ పిక్చర్ రిలీజ్ అయింది ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్ శిల్పా శెట్టి భర్త ఇలా చేశాడేంటి అని ఆమెను చాలామంది దెప్పి పొడుస్తున్నారంట ఇంతకీ ఆమె హస్బెండ్ అంతగా ఏం చేశాడో ఆమె ఎందుకు అంత బాధపడుతుందో ఇవాళ ఫోకస్లో చూద్దాం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ సినీ పెద్దలను షేక్ చేస్తోందా మ్యాచ్ ఫిక్సింగ్లు బెట్టింగ్ స్కామ్లు కలిసి రాలేదని రాజ్ కుంద్రా పోన్ మూవీస్ పై పడ్డా ఒక్క ఛాన్స్ అన్న అమ్మాయిలను నాలుగు గోడల మధ్య నీలి చిత్రాలతో లాక్ చేసేశాడా మోడల్స్కు ఛాన్స్ ఇప్పిస్తానంటూ బ్లూ ఫిలిమ్స్ తీశాడా హాట్ షాట్స్ హాట్ హిట్ మూవీస్ యాప్ల్లో ఈ సినిమాలే రచ్చరచ్చ చేస్తున్నాయా బోల్డ్ బ్యూటీస్ షెల్లిన్ చోప్రా పూనం పాండేలు రాజ్ కుంద్రాపై ఎందుకు కేసులు పెట్టారు అసలు రాజ్ కుంద్రా ఎందుకు ఇలా చేశాడు ఇతడే రాజ్ కుంద్రా శిల్పా భర్త బిజినెస్మెన్ గా సొసైటీలో చలామణి అవుతూ సీక్రెట్ గా పోన్ సినిమాలు తీస్తున్న బ్లూ ఫిలిమ్స్ బిజినెస్ మ్యాన్ ఈ రాజ్ కుంద్రా ప్రముఖ వ్యాపారవేత్త శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు బాలీవుడ్ మొత్తం ఇప్పుడిదే హాట్ టాపిక్ ప్రముఖ వ్యాపారవేత్త శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల చిత్రీకరణ వాటిని కొన్ని యాప్స్ ద్వారా ఆన్లైన్లో పబ్లిష్ చేసిన కేసులో అతన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఫిబ్రవరిలోనే ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రాపై కేసు నమోదయ్యింది అయితే పోలీసులు అన్ని కోణాల్లో నిర్ధారించుకున్న తర్వాతే రాజ్ కు చెక్ పెట్టారు ఈ నీలి చిత్రాల రాకెట్లో రాజ్ కుంద్రా పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు కీలక ఆధారాలు లభించడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కుంద్రా జూన్ లో ముంబై సెషన్ కోర్టును ఆశ్రయించాడు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే మోడల్ షర్లిన్ చోప్రా స్టేట్మెంట్ ఆధారంగా వెబ్ సిరీస్ పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారు అనే ఆరోపణలపై కుంద్రాకు సంబంధించిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు ఆ ఉద్యోగికి ఏప్రిల్లో బెయిల్ మంజూరయ్యింది ఈ కేసులో కుంద్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు ఈ సమన్లపై స్పందించిన శిల్పా శెట్టి భర్త ఆ స్టార్టప్ నుంచి తాను అప్పటికే వైదొలిగానని ఆ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు ఆ వెబ్ సిరీస్ నిర్మాణంలో గాని ఆ సన్నివేశాల చిత్రీకరణలో గాని తన పాత్ర లేదని పోలీసులకు తెలిపాడు ఫిబ్రవరిలో ఇదే తరహా కేసులో ముంబై పోలీసులు నటి గెహనా వశిష్ఠుతో పాటు మరికొందరిని పోన్ యాప్స్ కేసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే వశిష్ఠ తన నగ్న వీడియోలను పోనోగ్రఫిక్ కంటెంట్ ను ఆమె వెబ్సైట్ లో అప్లోడ్ చేసిందనే కారణంగా గెహనా వశిష్ఠును పోలీసులు అరెస్టు చేశారు ప్రముఖ వ్యాపారవేత్త బాలీవుడ్ ఫైనాన్సర్ నలభై ఆరేళ్ల రాజ్ కుంద్రా పోనోగ్రఫీ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడు అన్న ఆరోపణలపై రాజ్కుంద్రాను జైల్లో పెట్టారు వెబ్ సిరీస్ల పేరుతో పోర్న్ సెమీ పోర్న్ కంటెంట్ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడు అంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి దీంతో సోమవారం సాయంత్రం విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీసుకు రప్పించుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అటునుంచటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు అంతేకాదు ఈ మొత్తం పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే నిర్ధారించారు ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున ఉత్తర ముంబై మలాద్లో ఐలాండ్ ఐలాండ్లోని ఓ బిల్డింగ్ లో బూత్ సినిమాలు తీస్తున్న ఓ ముఠాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు మొత్తం తొమ్మిది మందిలో నటీకం మోడల్స్ గెహ్నా వసిస్ట్ ఖాన్ కూడా ఉన్నారు అయితే ఈ వ్యవహారం మొత్తంలో యూకే ప్రొడక్షన్ కంపెనీ కెండ్రిన్ ఉండడం దానికి ఉమేష్ కామత్ హెడ్ కావడమే ఎపిసోడ్లో కీలకమైంది ఎందుకంటే ఉమేష్ ఇదివరకు కుంద్రా దగ్గర పనిచేయడంతో ప్రాపర్టీ సెల్ విభాగం ఇన్స్పెక్టర్ కేదార్ పవార్ కుంద్రాపై దృష్టి సారించాడు ఈ క్రమంలో గతంలో ఓసారి కుంద్రాని పోలీసులు ప్రశ్నించారు కూడా ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించాకే రాజ్ కుంద్రాని అదుపులోకి తీసుకున్నట్లు ముంబై కమిషనర్ చెప్పారు బాలీవుడ్ లో రాజ్ కుంద్రా డర్టీ పిక్చర్ బ్రహ్మాండంగా ఆడుతోంది పెద్ద పెద్ద నిర్మాతలు వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా బోల్తా కొడుతున్నా ఇతగాడు తీసిన సినిమాలు మాత్రం హాట్ యాప్స్ లో మంచి బిజినెస్ చేస్తున్నాయట ఇంతకాలం మ్యాచ్ ఫిక్సింగ్లు బెట్టింగ్లు బెట్టింగ్ స్కామ్లు చేశాడు డబ్బులు పోయాయి పైగా బ్యాడ్ నేమ్ వచ్చింది ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి బిజినెస్ బాగా డల్ అయింది అందుకే రూటు మార్చాడు బిజినెస్ పెంచాడు ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు చివరకు జైలుకెళ్ళాడు ఇంతకీ రాజ్ కుంద్రా ఎవరు ఏంటి అతడి వ్యాపారాలేంటి బాలీవుడ్లో రాజ్ కుంద్రా డట్టి పిక్చర్ ప్రకంపనలు సృష్టిస్తోంది షాలువాల బిజినెస్ నుంచి పోర్ను మూవీస్ తీసే స్థాయికి ఎదిగి వందల కోట్లు సంపాదించిన రాజ్ కుంద్రా అంటే చాలా మందికి స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డు అందుకున్న వ్యక్తిగానే తెలుసు కానీ ఈ పంజాబీ వ్యాపారి పగడ్బందీ వ్యాపారాలన్నీ లిటిగేషన్లతో కూడుకున్నవి రాజ్ కుంద్ర స్వస్థలం లూథియానా చిన్నతనంలోనే అతని ఫ్యామిలీ లండన్కు వలస వెళ్లింది కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్ గా తల్లి ఓ చిన్న షాపులో పనిచేసేది పద్దెనిమిదేళ్ల వయసులో దుబాయ్కి వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్ర షాలువాల బిజినెస్ చేశాడు అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్కు చెందిన ఫ్యాషన్ హౌస్ కంపెనీలకు విక్రయించి గాడిన పడ్డాడు షాలువాలు సప్లై చేసి కోట్లు సంపాదించాడు అంతేనా ఆ తర్వాత రకరకాల వ్యాపారాల్లో వేలే కాదు చెయ్యి కాలు కూడా పెట్టేశాడు ఏకంగా రెండు వేల నాలుగులో బ్రిటిష్ ఏషియన్ రిచెస్ట్ పర్సన్స్ లిస్టులో నూట తొంభై ఎనిమిదవ ర్యాంకు దక్కించుకున్నాడు కూడా కుంద్రా అంతటితో ఆగలేదు రెండు వేల ఏడులో తిరిగి దుబాయ్కి వెళ్లి కన్స్ట్రక్షన్ ట్రేడింగ్ లో అడుగు పెట్టాడు అప్పుడే బాలీవుడ్ పై కుంద్రా కన్ను పడింది ఆ టైంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ మొదలుపెట్టాడు సంజయ్ దత్ అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల పరిచయాలతో పలు స్పోర్ట్స్ బిజినెస్ లైవ్ బ్రాడ్కాస్ట్ గేమింగ్ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు బాలీవుడ్లోని పెద్దలందరికీ దగ్గరయ్యాడు బాలీవుడ్ బిగ్ షాట్ గా మారాడు ఇదే సమయంలో రెండు వేల తొమ్మిదిలో నటి శెట్టిని పెళ్లి చేసుకున్నాడు ఇది కుంద్రాకు రెండో పెళ్లి అంతవరకు రాజ్ కుంద్రా అంటే నిర్మాతలకి బిజినెస్ వర్గాలకు తప్ప ఎవరికీ తెలియదు శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నాక కుంద్రా గురించి దేశమంతా తెలిసిపోయింది జంట అదిరిందనుకున్నారు జనం శిల్పాశెట్టి పాపులారిటీనే పెట్టుబడిగా పెట్టి బాలీవుడ్లో బాగా ఫోకస్ అయ్యాడు మీడియాలో కూడా పబ్లిసిటీ కొట్టేశాడు ఒకవైపు శిల్పా శెట్టి భర్తగా మరోవైపు బిజినెస్ మెన్ గా ఎప్పుడూ వార్తల్లో ఉండేవాడు ఆ తర్వాత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తీసుకుని మరింత పాపులారిటీ సంపాదించాడు ఆ వెంటనే బెట్టింగ్ వివాదాల వ్యవహారంతో కుదేలయ్యాడు మ్యాచ్ ఫిక్సింగ్ల స్కామ్ తో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అందుకేనేమో పోర్ను షూటింగ్ షురూ చేశాడు అలా కుంద్రాకు బ్యాడ్ నేమ్ వచ్చింది లైవ్ స్ట్రీమింగ్ యాప్ లో ఐపీఎల్ ను పెద్దగా కలిసి రాకపోవడంతో కుంద్రా రూట్ మార్చుకున్నాడు ఈజీ మనీ కోసం తప్పుడు దారినే ఎంచుకున్నాడు కేవలం డబ్బు సంపాదన కోసమే కుంద్రా ఈ పని చేసినట్లు ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు బిజినెస్ డల్ అయ్యిందని బోల్డ్ కంటెంట్ ఉండే పోర్ను మూవీస్ బిజినెస్ పై పడ్డాడు ఓటీటీ పేరుతో డటీ పిక్చర్స్ కు తెగబడ్డాడు రంగుల చిత్రం వెనక కనిపించని బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లు తీయడం మొదలుపెట్టాడు సినిమాలు వెబ్ సిరీస్ లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజ్ కుంద్రా యువతులను తన మీడియేటర్ల ద్వారా ట్రాప్లోకి దించాడట అలా వాళ్లతో అగ్రిమెంట్లు చేయించుకున్నాక బలవంతంగా పోర్ను సినిమాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ వస్తే తనేంటో నిరూపించుకోవాలని ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తున్నారు ఆశలు ఆవిరై ఒక్క అవకాశం వస్తే చాలని ఎదురు చూస్తున్నారు అందం చందం ఉన్నా అవకాశాలు లేక అల్లాడిపోతున్న వాళ్లను మేమున్నామంటూ ఎంతోమంది రకరకాలుగా వేధించిన వాళ్లే వాళ్లను అడ్డు పెట్టుకొని వీళ్లు పబ్బం గడుపుకోవడమే వాళ్లకు ఒక్క ఛాన్స్ కావాలి అందుకోసం వీళ్లకు మహోపకారం చేయాలి లేదంటే ఆ ఒక్క ఛాన్స్ దొరకదు తలకిందులు తపస్సు చేసినా అవకాశం దక్కదుగాక దక్కదు అందుకే రంగుల ప్రపంచంలోకి రావాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా కలలుగంటారు ఒక్క అవకాశం దక్కితే తనేంటో నిరూపించుకుంటామని ప్రయత్నిస్తారు ఎన్నాళ్లైనా అవకాశాలు దొరక్క చేసేది లేక చాలామంది అవతలి వాళ్ల వలలో పడిపోతుంటారు ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ ఇలా అన్ని చోట్ల ఎంతోమంది అమ్మాయిలు అవకాశాలు రాక మోడల్స్ గా మిగిలిపోతున్నారు సినిమాల్లోకి రాలేక వెనక్కి వెళ్లలేక ఏ పని చెయ్యలేక ఏం చెయ్యాలో తెలియక రాజ్ కుంద్రా లాంటి వాళ్ల మాయలో పడి మాయ మాటలు విని మోసపోతున్నారు హాట్ వీడియోస్ హాట్ హిట్ మూవీస్ ఎక్స్ వీడియోస్ లాంటి యాప్స్ లో కుంద్రా నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించిన పోర్న సినిమాలు బీభత్సంగా బిజినెస్ చేస్తున్నాయట బి అండ్ సీ గ్రేడ్ యాప్స్ కొన్నిటిలో ఈ వీడియోలను అప్లోడ్ చేయడం సోషల్ మీడియా అకౌంట్లలో సైతం వాటిని పోస్టు చేయాలని సదరు నటీమణులను ఒత్తిడి చేయడం ట్విట్టర్ పేజీలతో ప్రమోట్ చేయడం ద్వారా కుంద్రా బాగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు ముందు చేసిన బిజినెస్లతో లాస్ వచ్చినా పూర్ణ బిజినెస్ తో మాత్రం లాభాల పంట పండిందట అందుకేనేమో మొదట్లో బిగ్ ఫైనాన్షియల్లా బిల్డప్ ఇచ్చినా బాలీవుడ్ ప్రొడ్యూసర్లా కటింగ్ ఇచ్చినా ఒకవైపు మ్యాచ్ ఫిక్సింగ్ మరోవైపు బెట్టింగ్ స్కామ్ చేసినా చివరకు పోర్ను షూటింగ్ నే ఎంచుకున్నాడు ఇండస్ట్రీలోకి రావాలని టాలెంట్ నిరూపించుకోవాలని వచ్చిన మోడల్స్ ను మరెంతో మంది యువతులను తన మనుషుల ద్వారా ట్రాప్ చేయించిన కుంద్రా పోర్ను బిజినెసే చేశాడంట అంటే రాజ్కుంద్రా నిజస్వరూపం ఇదేనా రంగుల చిత్రం వెనక కనిపించని బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లు చాలా నడుస్తాయంటారు ఇలాంటివేనేమో ఇలాంటి కుంద్రాకు రెండేళ్ల ముందు ఓ మంచి అవార్డు కూడా వచ్చింది అదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కుంద్రాకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవార్డు కూడా దక్కింది కానీ ఏం లాభం ఆయన స్వచ్ఛమైన బిజినెస్లు చేయలేదు అచ్చంగా అందమైన అమ్మాయిలకు అవకాశం ఇప్పిస్తానంటూ ఏదో చేశాడు అడ్డంగా బుక్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు మరోవైపు తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి మోడల్ పూనం పాండే సైతం కుంద్రాపై ఓ దవా వేయగా ఆ కేసు బాంబే హైకోర్టులో ఇప్పటికీ నడుస్తోంది ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడీ పోర్న్ మూవీస్ అసలే వివాదాలు చుట్టుముట్టి అల్లాడుతున్న కుంద్రా ఇందులో ఎందుకు కాలు పెట్టాడో ఏమో ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ స్టారర్ గా వెలుగొందిన శిల్పా శెట్టి ఇప్పుడు తన భర్త చేసిన పనికి తలెత్తుకోలేకపోతుందట ఎవరు కలిసినా ఏ ఫోన్ చేసినా ఏంటమ్మా శిల్పా మీ ఆయన మరీ ఇంత మంచోడన్నావు ఇప్పుడేంటి ఇలా అయిందని సాగదిస్తూ సూదులతో గుచ్చుతున్నారట బాలీవుడ్లో ఎంతో పేరు తెచ్చుకొని ఇప్పుడు యోగా మాస్టర్గా మరెంతో మంది మన్ననలు పొందుతున్న శిల్పాకు ఈ కష్టాలేంటో అని తెలిసిన వాళ్లు తెలియని వాళ్ళు ఫీల్ అవుతున్నారట పాపం శిల్పా మాత్రం ఏం చేస్తుంది చెప్పండి భర్త ఇలాంటి వాడని తనకేమైనా ఏంటి బాగా డబ్బున్నోడనుకుంది పైగా ఇష్టపడి పెళ్లి చేసుకుంది అతడేమో భార్య పాపులారిటీనే అడ్డు పెట్టుకుని రెచ్చిపోయాడు నాలుగు గోడల మధ్య జరిగేది కదా పైగా పోర్ న్ న్యాప్స్ లో ఉంటాయి ఎవరు చూస్తారులే అనుకున్నాడేమో అదేమో ఇప్పుడు రంబోలా అయింది అటు భార్యకు సర్ది చెప్పలేక తను మంచోడని పోలీసులను నమ్మించలేక నానా పాటలు పడుతూ జైలుకెళ్లాడు ఒక్క రాజ్ కుంద్రానే కాదు బయటకు బిగ్ షాట్ గా బిల్డప్ ఇచ్చే చాలా మంది పెద్దలు తెర వెనక ఏం చేస్తారో ఎలా ఉంటారో ఎవరికి తెలుసు మన దగ్గర రాజ్కుంద్రా లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని సినీ జనాల టాక్ ఒక్క ఛాన్స్ అంటూ వస్తారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో పడి మోసపోతారు ఛాన్స్ ఇప్పిస్తామని ఏదేదో చేస్తారు చివరకు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు డట్టి పిక్చర్లు మాత్రమే బయటకొస్తాయి అప్పుడు ఎంతోమంది పరువు బజారున పడుతుంది